ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ వాతావరణం వేడెక్కడంతో రోజు రోజుకు విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, నిందలు, నిష్ఠూరాలు పరిమితికి దాటి పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. నిన్న మొన్నటి తాక విమర్శల్లో వాడిన భాష, ఆరోపణలలో పసపైనే అందరూ మాట్లాడేవారు. కానీ ఇప్పుడు నేతలతో పాటు ఓటర్లు రాజకీయాలపై రచ్చబండల్లో చర్చలు మొదలుపెట్టేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యపాన నిషేధం హామీ, మూడు రాజధానులు, కర్నూలు వైసీపీ అభ్యర్థులు పేదవారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సీఎం జగన్ రెడ్డి చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు విమర్శిస్తున్నారు. తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని శాసనసభలో జగన్ చెప్పారని, అబద్దాలు చెప్పడంలో జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనని ఎద్దేవా చేశారు, అబద్దాల్లో జగన్ పీహెచ్డీ తీసుకున్నారని సెటైర్లు గుప్పిస్తున్నారు. జగన్ చేపడుతున్న బస్సు యాత్ర తుస్సుయాత్ర అయిందని దెప్పిపొడుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తానన్న మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని మండిపడుతున్నారు జనం. తాడేపల్లి ప్యాలెస్కు ఇసుక, మద్యం మాఫియా సొమ్మును తరలించారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. శాండ్ ల్యాండ్ మైన్ వైన్ మాఫియాలతో డబ్బులు దండుకుంటున్నారని, అలాగే 7 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లారని చెబుతున్నారు. అమ్మఒడిలో 7 లక్షల మందికి కోత విధించారని, అంతేకాకుండా కమిషన్ల కోసమే నాడు నేడు చేపట్టారని సీరియస్ అవుతున్నారు. ఆ రోజుల్లో ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మసిపూసి మారేడికాయ చేయాలని, ఏమీ చేయలేదని అబద్ధాలు చెప్పుకుంటూ అసత్యాలు చెప్పుకుంటూ ఇవాళ జగన్ రెడ్డి అసత్య ప్రచారాలకి తెరలేపాడు. ఇవాళ 3000 పెన్షన్ ఇస్తానని ఆ రోజు పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలో ఇవాళ ఇచ్చిన 2000 పెన్షన్నే 3000 ఇస్తానంటే ఆ పెన్షన్ని ఇవాళ దాకా మరి జగన్ రెడ్డి 2024 జనవరి దాకా 3000 చేయలేదంటే అవాతాతలకి, వృద్ధాప్య పెన్షన్లకి, ఒక్కొక్క పెన్షన్దారుడికి 180,000 రూపాయలు నష్టం చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రతి పెన్షన్దారుడికి కూడా 180,000 రూపాయలు అవాతాతలకి, వృద్ధాప్య పెన్షన్లు, ప్రతి వర్గానికి కూడా న్యాయం జరుగుండేది. ఇవే కాకుండా చాలా చోట్ల ప్యాలెస్లు కట్టుకున్న జగన్ పేదవాడా అని నిలదీస్తున్న పబ్లిక్ దేశంలో అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది సీఎం జగనేనని విమర్శిస్తున్నారు. జగన్ పేదవాడు అయితే మేం పెత్తందారులమా అని నిలదీస్తున్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు కనీసం ఓ సభ పెట్టుకునేందుకు కూడా అనుమతివ్వని జగన్ పేదల పక్షపాత అని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులను సీఎం జగన్ గాలి కుదిలేశారని, కుప్పంలో నీళ్లిచ్చినట్లు డ్రామాలు ఆడి వెంటనే గేట్లు తీసుకెళ్లిన జగన్ రైతు పక్షపాతి ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు, రైతులను జగన్ నాశనం చేశారని, పోలవరం నిర్వాసితులకు ఇస్తానన్న పునరావాసం ఏమైందని నిలదీస్తున్నారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓట్లు అడిగే అర్హత జగన్కు ఉందా అని నిలదీస్తున్నారు. వీటన్నింటికంటే ముఖ్యంగా ఏపీ రాజధాని పేరేంటో జగన్ చెప్పగలరా అని సిల్లీగా మాట్లాడుకుంటున్నారు. ఆర్టీసీని కూడా నష్టపరిచేలా చేశారని, ఆర్టీసీ కార్మికుల గొంతును జగన్ కోసేశారంటున్నారు. రైతులకిచ్చే ధాన్యం డబ్బులను జగన్ దోచుకున్నారని, కొడాలి నాని ధాన్యం డబ్బుల్లో జగన్కు కమిషన్ ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ అబద్దాల కోరని, వివేక హత్య కేసులో ప్రధాన ముద్దాయి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నారని విరుచుకుపడుతున్నారు. జగన్ మాటల్లో నైరాస్యం కనిపిస్తోందని, ఆయన మాటల్లో ఓటమి కనబడుతోందని ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి రైతుల కన్నీళ్లు ఉసురు ఆయనకు తగిలిందని, అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సాయం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. పింక్ డైమండ్ పోయిందని జగన్ డబ్బా కబుర్లు చెప్పారని, పింక్ డైమండ్ తాడేపల్లి ప్యాలెస్కు వచ్చిందా అని నిలదీస్తున్నారు.
ఇంకా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన వైసీపీ ప్రచార సభలో తమ పార్టీ కర్నూలు లోక్సభ అభ్యర్థి బీవై రామయ్యతో పాటు ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులంతా పేదవారే అని చెప్పడం హాట్ టాపిక్ అయింది. కర్నూలులో తన అభ్యర్థులంతా పెద్దగా ఆర్థిక స్తోమత లేనివాళ్లని జగన్ చెప్పారు. అయితే ఇక్కడ అభ్యర్థులంతా కోట్లు గడించిన వారే కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు బుట్టా రేణుక, విరూపాక్షి, శ్రీదేవి, సతీష్ ఇంతియాజ్, సాయి ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డిలను పరిచయం చేస్తూ వీళ్లంతా పేదవాళ్లైనా మంచివాళ్లు సౌమ్యులు అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఈ కడుపేద అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో వారి ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. కోట్ల రూపాయల ఆస్తులు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, చిట్ ఫండ్స్ లిమిటెడ్ కంపెనీలు, వీటితో పాటు బంజారా హిల్స్లో విల్లాలు, కార్పొరేట్ స్కూల్తో పాటు అనేక వ్యాపారాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో మరోసారి జగన్ తీరుపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. వేల కోట్ల ధనవంతులు నీ కంటికి పేదవాళ్లుగా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి, ఇక రోజుకో మాట అబద్ధం చెబుతున్న జగన్ కి ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు. ఈ 1486 ఇళ్లకు ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. ఒకసారి చూస్తే అమ్మఒడి అనే పథకం దాదాపుగా ఉట్టి అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా తుగ్గలి గ్రామంలో 2,91,00,000 అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2.91 కోటి తుగ్గలి గ్రామానికి సంబంధించిన, అయితే రాతన గ్రామంలో మరో 2,57,00,000 ఉట్టి అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా 5,65,00,000 దాదాపుగా ఈ ఒక్క పథకం ద్వారానే నా చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ అన్నగా వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి మేనమామలా నా చెల్లెమ్మల కోసం ఇచ్చిన సొమ్మిది.